ఓసారి విజయనగరం రాజు కృష్ణదేవరాయల వారి దర్బారు నిండి ఉంది. రాజ్య పరిపాలన కార్యాలు జరుగుతున్నాయి. అప్పుడు నగరంలో ఒక షాహుకారు ఏడుపులో పెడబొబ్బలు పెడుతూ దర్బారులోకి ప్రవేశించాడు. మహారాజా, మహారాజా, నేను నాశనం అయిపోయాను. ఇప్పుడు నేనేం చేసేది? ఒక దొంగ నేను జీవితంలో సంపాదించినంత దొంగలించికి పట్టుకుపోయాడు మహారాజా. ఏమిటి, మళ్ళీ దొంగతనమా? ఇంతగా ఉంది. రాత్రి రక్షణ పహారా నియమించి ఒక నెల కూడా గడిచింది. అయినా ఇప్పటి వరకు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. సిగ్గుపడవలసిన విషయం ఇది మీకు. ఆ రోజుల్లో దర్బారులో పెరుగుతూ ఉన్న రామలింగయ్య గౌరవాన్ని రాజపురోహితులు భరించలేకపోయేవారు. రామలింగయ్యని వేధించడానికి మంచి అవకాశం అనుకుని కోటయ్య రాజపురోహితులతో అన్నాడు, రాజపురోహితులు గారు, అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. దీని సద్వినియోగం చేసుకోండి. అర్థమైంది, అర్థమైంది. మహారాజా, మీరు ఎన్నో విధాలుగా జాగ్రత్త పడ్డారు. అయినా దొంగ చేతికి చిక్కలేదు. ఈ లెక్కలో ఈ దొంగ చాలా తెలివైనవాడై ఉండాలి. ఇక ఇలాంటి దొంగని పట్టుకోవడం, అది కూడా ఎవరో తెలివిగల మనిషికే సాధ్యం అవుతుంది. అంటే ఎవరికని అంటారు? ఇప్పుడు ఈ సమయంలో మన దర్బార్లో కేవలం ఒక్కడే తెలివిగల వ్యక్తి ఉన్నాడు. అతను తెనాలి రామలింగుడు. మహారాజా, నేను అతి త్వరలో దొంగని దర్బార్లో నిలబెడతాను. ఇక చూడు, ఇక రామలింగయ్య గతి ఏమవుతుందో చూస్తూ ఉండు. రామలింగయ్య ఓ షావుకారు చెవిలో ఏదో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడే ఓ దొంగ లోపలికి ప్రవేశించాడు. అతను దుకాణంలో నాలుగు వైపులా చూసి అన్నాడు, ఈ నగ ధరెంత శెట్టిగారు? ఓ, ఇదా 500 కాసులు పడుతుంది. 500 కాసులా? సరే సరే, ఉంచండి. నేనేదో ఊరికే అడిగానులేండి. దొంగ, దొంగ, దొంగ! దుకాణంలో దొంగన్నాడు. మనం వెనక వైపు వెళ్ళి చూద్దాం, పద పద పద. ఇక్కడ ఎవరు లేరు మరి. ఇక్కడ ఎవరు లేరు మరి. పారిపోయి ఉంటారు బహుశా. అవును అవును, వెతుకుతాం పద. అరే, దొంగ నగల మూటనే ఇక్కడే పారేసి పారిపోయాడు. అవును నిజమే, వాడు వీళ్ళలోనే ఉండి ఉండాలి. ఎందుకంటే వాడికి తప్పించుకుని పోయే అవకాశం దొరకనే లేదు కదా. అవును నిజమే, వాడు వీళ్ళలోనే ఉండి ఉండాలి. కానీ మనం వాడిని పట్టుకోవడం ఎలా? అప్పుడు రామలింగయ్య గుంపులోంచి బయటికి వస్తూ అన్నాడు, దొంగని పట్టుకోవడానికి ఇంతగా చింతించవలసిన అవసరం లేదు. ఈ గుంపులో ఎవరికైతే చేతులకి బట్టలకి ఎరుపు రంగు అంటుకుని ఉన్నదో అతన్ని పట్టుకోండి. అతనే దొంగ. రామలింగయ్య మాటలు వినగానే దొంగ తన చేతుల్ని బట్టల్ని చూసుకున్నాడు. వాటికి ఎరుపు రంగు అంటుకుని ఉంది. సైనికులు వెంటనే అతన్ని పట్టేసుకున్నారు. అతన్ని మరుసటి రోజు రాజుగారి ఎదుట నిలబెట్టారు. మహారాజా, మన రాజ్యంలో దొంగతనాలు చేస్తున్న దొంగ ఇతనే. నిన్న రాత్రి ఇతని చేతులకు ఎరుపు రంగు అంటుకుని ఉంది. రామలింగయ్య చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని మేము గమనించాం. కానీ రామలింగయ్య, ఎరుపు రంగుకి ఇతని దొంగతనానికి ఏమిటి సంబంధం? ఏమిటి సంబంధం? మహారాజా, వ్యాపారులందరికీ షావుకార్లకిను నేను వారి నగల ఇనపెట్టెలో ఎరుపు రంగు బాగా చల్లమని చెప్పి ఉంచాను. అందువల్లే దొంగని రంగు చేతులతో పట్టుకోవడం సాధ్యమైంది మహారాజా. భలే రామలింగయ్య, ఏమి తెలివి ఉపయోగించావు నువ్వు. మేము నీపై ప్రసన్నలమైనాము. ఈ సంఘటన జరిగిన తర్వాతే ప్రత్యక్షంగా పట్టుబడడం అంటే ఏదో కాదు, ఇదే మరి. ఓ రోజు సాయంత్రం రామలింగయ్య రాజభవనం నుండి చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. రామలింగయ్య ఆనందాన్ని చూసి ఆయన భార్య వసుధ అన్నది, ఇవాళేంటో చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు కాదా మరి. ఇవాళ ఆనందంగా ఎందుకు ఉండకుండా ఉంటాను. ఏమైందేమిటి చూడు వసుధ, ఇవాళ దర్బారులో ఉన్నవారందరికీ కృష్ణదేవరాయల వారు ఆయన తోటలోని వంకాయల పులుసుతో విందు చేశారు. ఆ వంకాయల పులుసు తిన్న తర్వాత నాకు చాలా సంతృప్తిగా ఉంది. వంకాయ పులుసే కదా తిన్నది, అది నేను కూడా చేస్తూ ఉంటాగా ఎన్నోసార్లు. నువ్వు చేస్తుంటావు సరే, కానీ రాజుగారి తోటలోని వంకాయల రుచే వేరు కాబట్టి చెబుతున్నాను. ఆ రుచి ఇప్పటికీ కూడా నా నోట్లో ఉండిపోయింది. అయితే నాకు కూడా తెచ్చిపెట్టండి అటువంటి వంకాయలు, నేను కూడా వండుతాను అటువంటి పులుసు. అయ్యయ్యో, అలా చేయడానికి వీలు లేదు. అబ్బా, అవి రాజుగారి తోటలో వంకాయలు కనుక రాజుగారు ఎవ్వరినీ కూడా ఆ తోటలోనికి వెళ్ళనివ్వరు. అంతేకాక ఎవ్వరికీ వంకాయలు కూడా ఇవ్వరు. ఇప్పుడు ఎక్కడి నుంచి తేరు ఆ వంకాయల్ని? నాకేమీ తెలీదు. నాకొకటి మాత్రం బాగా తెలుసు, మీరు ఏదైనా చేయాలని నిశ్చయించుకుంటే మీకు సాధ్యం కానిది ఏమీ లేనే లేదు. అయితే మరి తీసుకురండి ఆ వంకాయలు. ఇంకా చూడండి, మన మురళి కూడా తింటాడుగా. కానీ దొంగతనం చేయటం మంచిది కాదు వసు. నాకేమీ తెలీదు. మీరు ఇప్పుడంటే ఇప్పుడు రాజుగారి తోట నుంచి వంకాయలు తీసుకురండి. అలాగే అలాగే తీసుకొస్తాను, కానీ కాస్త నెమ్మదిగా మాట్లాడు, ఎవరైనా వింటారు. రామలింగడు దొంగతనమా? ఓరి దొంగ, ఇప్పుడు నీకు తెలిసి వస్తుంది ఆ వంకాయలకి ఎంత మూల్యం చెల్లించాలో నువ్వు. ఇప్పుడు చూడండి, ఈ వంకాయ పులుసు కూడా మీ రాజుగారి పులుసులాగే ఉంటుందో లేదో. ఉండకేం చేస్తుంది, వంకాయలే అటువంటివి. ఉండనివ్వండి ఉండనివ్వండి, మీరిక మురళిని లేపండి. వద్దు వద్దు, వాడిని లేపాల్సిన అవసరం లేదు, నిద్రపోతూ ఉంటే నిద్రపోనిలే. మరి వాడిని కూడా తిననివ్వండి. ఈ పులుసు ఎంతో బాగా కుదిరింది, మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే అలాగే లేపుతా. అయ్యో అయ్యో, నీళ్లు తీసుకుని ఏం చేస్తున్నారు? నువ్వు చూస్తూ ఉండు. అయ్యో, ఒరే మురళి, లేవాలి మరి. చూడు చూడు, ఎంత వర్షం వచ్చిందో, నీ బట్టలు కూడా తడిసిపోయాయి. చాలా ఎక్కువ వర్షం వచ్చిందా? చాలా వర్షం వచ్చింది. పద పద, ఇప్పుడు త్వరగా బట్టలు మార్చేసుకో, ఇంకా భోజనం చేయాలి మనం. వద్దు నాన్న, నాకు తినాలని లేదు. మురళి, ఎందుకు తినాలని లేదు? చూడు, రాజుగారి తోటలో వంకాయల పులుసు వండే నేను. ఏంటి, రాజుగారి తోటలోని వంకాయల పులుసా? అవునవును, పద లేచిరా త్వరగా. బల్లి, నిజంగా పులుసు చాలా బాగుంది. ఏమండి, అవును చాలా బాగుంది కదా ఈ పులుసు, నేను చెప్పానుగా మీకు. నా తోటలో వంకాయలు దొంగతనమా, పైగా చేసిందే రామలింగడా? అవును మహారాజా, ఇది మిమ్మల్ని అవమానించడమే. ఇక విడిచిపెట్టను నేను. చతురుడు చతురుడు అనుకుంటే నెత్తికెక్కు కూర్చున్నాడు. వెళ్ళి పిలుచుకురండి అతన్ని. ఎలా బుద్ధి చెప్తానంటే జీవితాంతం వంకాయ పులుసు మాట ఎత్తనే ఎత్తడు. మహారాజా, మీరు పిలిపించారా? రామలింగయ్య, ఏమిటి మేము వింటున్నది? ఏమిటి మహారాజా? నిన్న నువ్వు మా తోటలోంచి వంకాయలు దొంగిలించావా? ఇదేమి నింద మహారాజా! నేనెందుకు మీ తోటలో వంకాయల్ని దొంగలిస్తాను? నిన్న సాయంత్రం మీరే కదా మాకు విందు చేయించింది. మరి ఏం బదిలి గారు, రామలింగయ్య గారు నిజమే చెప్తున్నారా? అదేమన్నమాట? మా వారు మీ తోటలో వంకాయలు దొంగతనం చేసే ప్రసక్తే లేదు. అయ్యా, మా ఆయనకి వంకాయ పులుసు ఎంతో ఇష్టమైనది. ఆయన మీ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఆయనకు ఆ పులుసు మళ్ళీ ఎప్పుడైనా లభిస్తుందా? నీ మాట నిజమే, కానీ నా తోటలో వంకాయలు దొంగతనం జరిగింది, అది మాత్రం నిజం. మరి ఆ దొంగతనం చేసింది ఎవరు? మహారాజా, వీళ్ళని ఏమడుగుతారు మీరు వంకాయల దొంగతనం గురించి? ఇది ఎలక్కి పిల్లి సాక్ష్యం అన్నటువంటి మాట. నేను వీళ్ళ కొడుకును తీసుకురమ్మని కోటయ్యను పంపించాను. ఆ పిల్లవాడు రాగానే తెలిసిపోతుంది ఏది నిజమో ఏది అబద్ధమో. మురళి, చెప్పు, నిజం చెప్పు. నిన్న రాత్రి నువ్వు ఏం తిన్నావు? రాజుగారి తోటలో వంకాయ పులుసు. మహారాజా, నేను చెప్పాను కదా రామలింగయ్యే వంకాయలు దొంగలించాడని. కానీ అది నేను చెప్పాను, మీకు తెలుసు కదా. లేకపోతే చీకటి పడేలోగానే మీరు గుర్రు పెడుతూ ఉంటారు. కానీ ఆ వంకాయ పులుసు నువ్వు ఎప్పుడు తిన్నావు? ఎప్పుడైతే గట్టిగా వర్షం పడిందో అప్పుడు తిన్నాను. ఏంటి, నేను వర్షం పడింది? వర్షమా? కానీ నిన్న వర్షం ఎక్కడ పడింది? మహారాజా, మురళికి రాత్రి కలలో ఏమి కనపడినా కూడా అది నిజమే అనుకుంటాడు. అయితే నిన్న రాత్రి వాడు వర్షం పడుతున్నట్టు, ఇంకా మీ తోటలోని వంకాయల పులుసు తింటున్నట్టు కలగని ఉండొచ్చు. అందుకనే వాడు అలా అంటున్నాడు. సరే సరే, వెళ్ళనివ్వండి. కానీ మహారాజా, ఆ వంకాయల మాట ఏమిటి? మరి వంకాయల సంగతి? ఎవరు తినాలనుకుంటే వాళ్ళని తినివ్వండి. తినటానికి కోసి ఉంటారు కదా. ఈ విధంగా రామలింగయ్యపై పడ్డ దొంగతనం నిందా రుజువు కాలేకపోయింది. రామలింగయ్య తెలివి ముందు రాజుగారు కూడా ఏమీ చేయలేకపోయారు. అంతేకాదు, పాపం రాజపురోహితుల వారి నోరు మూతపడిపోయింది. తెనాలి రామలింగయ్య ఖ్యాతి రోజు రోజుకి కేవలం విజయనగరంలోనే కాక విజయనగరం బయట కూడా వ్యాపించసాగింది. శ్రీకృష్ణదేవరాయలు వారి కొలువులో తెనాలి రామలింగయ్య అనే అసాధారణమైన తెలివిగల వ్యక్తి ఒకడు ఉన్నాడు అన్న సంగతి తెలుసుకుని ఒక పండితుడు తెనాలి రామలింగయ్యతో పోటీ పడడానికి విజయనగరం వచ్చాడు. రాజపురోహితులు గారు, చూడండి, ఈయనెవరో విద్వాంసుల్లా కనపడుతున్నారు. సరే అయితే అవనివ్వయ్యా, మనకేమిటంట? అదేమిటి రాజపురోహితులు గారు, ఒకవేళ ఈయన కూడా అచ్చు తెనాలి రామలింగే మీలాగే మీకంటే గొప్ప విద్వాంసుడైతే అప్పుడు మీరు ముల్లుతో మొల్లను తీసేయొచ్చుగా. ముల్లా? అవును, తెనాలి రామలింగాన్ని ఓడించాలంటే ఎవరైనా విద్వాంసుడే కావాలి కదా. అవునవునవును, పద పద విషయం ఏమిటో కనుక్కుందాం. పద పదండి పదండి. అయ్యా మహాశయ నమస్కారం. నమస్కారం అండి. మీ పరిచయం సెలవివ్వండి. ఈ నగరానికి మీరు కొత్తలా ఉన్నారు. అవును, నేను ఇక్కడికి మొదటిసారి వచ్చాను. అలాగా, ఏం చేస్తూ ఉంటారు మీరు? అవన్నీ చెబుతాను నేను, కానీ ముందు నాకు ఈ విషయం చెప్పండి, ఈ తెనాలి రామలింగయ్య ఎవరు? ఎవరు? తెనాలి రామలింగయ్య అతను చాలా చాలా గొప్ప పండితుడండి. అతను అయ్యా నేను కూడా పండితుడినే, గొప్ప పండితుడినే. కానీ ఆ తెనాలి రామయ్య ఏం చేస్తుంటాడు? అయ్యా ఏం చెప్పేది, తెనాలి రామయ్య గురించి మహారాజు గారి చుట్టూ తిరుగుతూ ఉంటాడు అంతే. అలాగే అక్కడికక్కడే రెండు మూడు ఉపాయాలు పనుతూ ఉంటాడు. ఆ తర్వాత మహారాజు అన్ని పోగొడుతూనే ఉంటారు. పైగా ఏమంటారు, పండితుడట. అయితే సరే, నేను అతని సంగతేమిటో తేల్చేస్తాను. మీరు నన్ను కేవలం మీ రాజ్యసభలోకి తీసుకువెళ్లే ఏర్పాటు చేయండి. తప్పకుండా రాజపురోహితులు గారు. అలాగే అలాగే. మహారాజా మహారాజా, ఈ విద్వాంసులు ప్రత్యేకంగా మిమ్మల్ని కలవాలని ఎంతో దూరం నుంచి వచ్చారు. వందనాలు మహారాజా. మహారాజా, ఈ పండితులకి 15 భాషలు పూర్తిగా శుద్ధంగా వచ్చును, వాటిలో మాట్లాడతారు కూడాను. ఏమిటి నువ్వనేది? అవును మహారాజా, నాకు 15 భాషలు పూర్తిగా శుద్ధంగా వచ్చు. మీ కొలువులో గొప్ప జ్ఞానులు విద్వాంసులైన పండితులు ఉన్నారు, అది విని నేను మీ కొలువుకి వచ్చాను. అవును, మా కొలువులో ఎందరో గొప్ప పండితులున్నారు. అలాగే నేను మీకు కూడా రాజదర్బార్లో ఆశ్రయిస్తాను. చిత్తం మహారాజా, కానీ ముందు నేను మీ కొలువులో ఉండే పండితులకు ఒక చిన్న పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో వాళ్ళు ఉత్తీర్ణులైతేనే నేను ఈ దర్బార్లో ఆశ్రయం తీసుకుంటాను. ఎటువంటి పరీక్ష పండితులు గారు? రాజపురోహితులు గారు పోటీ పెడతారా? మహారాజా, ఇప్పుడు నాకు తెలిసినటువంటి 15 భాషల్లో మాట్లాడి చూపిస్తాను. వాటిని విని నా మాతృభాష ఏదన్నది ఈ దర్బారులో ఏ ఒక్కరు పోల్చగలిగినా మీ విద్వాంసులు అందరికీ ఉత్తీర్ణులైనట్టుగా నేను భావిస్తాను. అలాగే, మా దర్బార్లో ఎందరో పండితులున్నారు, వారిలో ఏ ఒక్కరైనా తప్పకుండా మీ మాతృభాషను పోల్చేస్తారు. మీరు మొదలు పెట్టండి. అలా రాజుగారి అనుమతి తీసుకుని పండితుడు తమిళం, తెలుగు, బాంగ్లా, మరాఠీ, ఒరియా మొదలైన 15 భాషలు మాట్లాడి వినిపించాడు. ఒక భాష మాట్లాడిన తర్వాత దర్బారులో ఆ భాష తెలిసిన పండితులకు అనిపించేది ఇదే ఆయన మాతృభాష కావచ్చు అని. కానీ ఆ పండితుడు భాషలన్నీ అనర్గళంగా మాట్లాడారు. ఆ కారణంగా ఆయన మాతృభాష ఏది అనే ప్రశ్నకి సరైన జవాబు నిజానికి దర్బార్లో ఉన్న ఏ పండితులు ఇవ్వలేకపోయారు. అప్పుడు విద్వాంసుడు గర్వంగా మహారాజు గారిని అడిగాడు, మహారాజా నా మాతృభాష ఏది అన్నది ఎవరైనా చెప్పగలుగుతారా? అది విని రాజుగారు అందరి వంకా తీక్షణమైన చూపులతో చూశారు. అందరూ చూపులు దించుకున్నారు. చివరికి తెనాలి రామలింగయ్యకి రాజుగారికి చూపులు కలిశాయి. ఏ రామలింగయ్య, విద్వాంసుడి మాతృభాష ఏమిటో నువ్వు కూడా పోల్చలేకపోతున్నావా? అదేమీ లేదు మహారాజా, ఈ మహాశయులు గొప్ప విద్వాంసులు. ఈయన మాతృభాష తెలుసుకోవాలంటే ఇంకాస్త సమయం ఈయన సహవాసంలో గడపాలి. రామలింగయ్య గారు, ఆ సమయము నా సహవాసము నేను మీకు తప్పకుండా ఇస్తాను. రండి మనం ఇద్దరం ఈ విజయనగరంలో తిరగడానికి వెళదాం. అబ్బే, అలా మీకు నా సహవాసము లభిస్తుంది. నేను కూడా విజయనగరం చూడగలుగుతాను. తప్పకుండా. కానీ మహారాజా, నాదొక మనవి, మీరు కూడా వెంట వస్తే. అలాగే, పదండి. మీతో పాటు నేను కూడా వస్తాను. ఆ తరువాత మహారాజు, రామలింగయ్య, ఆ విద్వాంసుడు రోజంతా విజయనగరంలో తిరుగుతున్నారు. చర్చ జరుగుతున్నప్పుడు పండితుడు ప్రతి వాక్యం తర్వాత వేరువేరు భాషల్లో మాట్లాడేవారు. మహారాజా, రోజంతా మండుటెండలో తిరగడం వల్ల నేను కాస్త అలసిపోయాను. మీకు అభ్యంతరం లేకపోతే మనం ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందామా? తప్పకుండా కూర్చుందాం. రా రామయ్య, కూర్చుందాం. చిత్తం మహారాజా. చూడబోతే మీ నగరం చాలా అందంగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాదు, మా రాజ్యంలో రామలింగయ్య వంటి విద్వాంసులు ఉన్నారు. ఆయన బుద్ధి చతురత కూడా ప్రశంసించదగినది. ఏమైంది చూడండి మహారాజా, మీ విద్వాంసుడు తెనాలి రామయ్య నా కాలిలో ముళ్ళు గుచ్చేశాడు. చూడండి చూడండి, ఎంత రక్తం వస్తుందో. ఇంత గొప్ప పండితుడు ఇటువంటి నిజమైన పని చేయడమా? ఇదేం బాలేదు. మహారాజా, నన్ను క్షమించండి, కానీ ఈ పండిత మహాశయుని మాతృభాష ఏమిటంటే గుజరాతీ. అది ఎలా మహారాజా? ఏ ప్రకారంగానైనా బాధ కలగగానే మనిషి తన మాతృభాషలోనే మాట్లాడేస్తాడు. ఈయన మాతృభాషని తెలుసుకోవడానికి నేను ఈయనకి బాధ కలిగించవలసి వచ్చింది మహారాజా. అవును మహారాజా, నా మాతృభాష గుజరాతీయే. భలే తెనాలి రామయ్య, మీరు నిజంగానే చాలా తెలివిగలవారు. మీ బుద్ధి చాతుర్యాల ముందు నేను తలదించుకుంటున్నాను. నమస్కారం. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల వారి నిండు సభలోకి రామయ్య అనే బానిస పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు, మహారాజా, ఘోరం జరిగిపోయింది. ఏమైంది మహారాజా? నన్ను నా యజమాని నుంచి కాపాడండి. సరే గాని జరిగిందేమిటి? నన్ను నా యజమాని మోసగించాడు మహారాజా. నిన్న మధ్యాహ్నం నేను నా యజమాని సరుకులు కొనడానికి మరో ఊరు వెళ్తున్నాం. అయ్యగారు, ఇప్పుడు ఎండ కానీ వాన కానీ ఏమీ లేదు కదా, అంచేత నేను గొడుగు మూసేనా? మూర్ఖుడా, నేను నీకు యజమాని కదా, అందుకని ఉండని గొడుగు. అలాగే ఉండనియండి. వర్షం కురుస్తుందేమోనని అనుకున్నాను. గొడుగు ఎందుకు పనికిరానట్టుగా ఉంది. మనం ఎక్కడైనా తలదాచుకుందాం. పద పద, చూడు అక్కడ గుడి కనబడుతుంది. పదండి. అయ్యగారు, ఈ వర్షం ఇవాళ ఆగే సూచన కనబడట్లేదండి. నాకు ఈ గుడి కనిపించింది కాబట్టి సరిపోయింది, మనం వర్షం నుంచి తప్పించుకున్నాం. అవునవును. అయ్యగారు చూడండి, ఇక్కడ నాకు ఒక సంచి దొరికింది. విప్పు విప్పు, అందులో ఏముందో చూద్దాం. మనం విప్పుతున్నానండి. అయ్యా, అయ్యగారు, ఇవి వజ్రాలేమోనండి. ఇవి గుడికి చెందిన వజ్రాలు అయ్యగారు. పదండి, మనం వీటిని రాజుగారి నిధిలో జమ చేద్దాం. వద్దొద్దు, ఎంతో విలువైన వజ్రాలురా ఇవి. నువ్వు నేను సగం సగం పంచుకున్నా కానీ వచ్చే 4 తరాల వరకు హాయిగా తినవచ్చు. అలా అలాగంటారా? అయితే పంచుకుందాం సగం సగం. కాదు ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. ఎవరైనా ఇక్కడికి వస్తే అంతా తారుమారవుతుంది. మనం ఇల్లు చేరుకున్నాక పంచు. అలాగే అలాగే, సరేనండి. ఆ సంచి నాకు ఇచ్చేయి. వీటిని నా దగ్గరే ఉండనివ్వచ్చు కదండి. అబ్బా, నా జేబులో పెడతాను రా, భద్రంగా ఉంటాయి. సరే సరే, కానీ జాగ్రత్తగా పెట్టండి. అయ్యా, పెడుతున్నాను కదరా. పదండి పదండి. మహారాజా, నా యజమాని వజ్రాలు తీసుకున్నారు, కానీ ఇంటికి చేరాక ఆయన వజ్రాలు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. నా స్వార్థం కొద్దీ నేను ఆయన మాటలు విన్నాను, కానీ నిజాన్ని చెప్పాలంటే నాకే నష్టం జరిగింది. సరే, నీ గురించి నీ యజమాని వచ్చిన తర్వాతే ఆలోచిద్దాం. ఇతని యజమానిని తీసుకురండి. కొద్దిసేపట్లో రామయ్య యజమాని వచ్చాడు. రాజుగారు గుడిలో దొరికిన వజ్రాల సంగతి అడగగా రామయ్య యజమాని అన్నాడు, మహారాజా, పరమేశ్వరుడి కృప వల్ల నాకు అంతా బాగానే జరుగుతున్నది. జీవితంలో ఏ విధమైన లోటు లేదు. నాకు ఆ వజ్రాల అవసరం ఏముంది? గుడిలో దొరికిన వజ్రాలు నేను ఈ రామయ్య చేతికిచ్చి రాజకోశంలో జమ కట్టించటానికని పంపించాను. కానీ నాకు వజ్రాలు జమ కట్టించినట్టు రసీదు చూపించడం మానేసి వీడు మీ దగ్గరకు వచ్చాడు. వీడే ఆ వజ్రాలు కాజేశాడు. మహారాజా, వీడికి కఠినమైన శిక్ష విధించండి. కఠినమైన సమస్య. మీ ఇద్దరూ నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో మీ మాటల ద్వారా ఎలా నిర్ణయం అవ్వగలుగుతుంది? దీనికి రుజువు ఏంటి? మహారాజా, నాకు ఇంకో ఇద్దరు నౌకర్లు ఉన్నారు. మహారాజా, నేను వాళ్ల ఎదురుగానే రామయ్యకి ఆ వజ్రాలు ఇచ్చాను. కావాలంటే వాళ్ళని అడగండి. అలాగే, పిలిపించు వాళ్ళని. రాజుగారి ఆజ్ఞ ప్రకారం రామయ్య యజమాని మరో ఇద్దరు నౌకర్లు సభలోకి వచ్చి అన్నారు, అవును మహారాజా, మా ఎదురుగానే అయ్యగారు రామయ్యకి వజ్రాలు ఇచ్చారు. అతనికి వాటిని రాజనిధిలో జమ కట్టమని చెప్పారు. మహారాజా, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. అయ్యగారు వీళ్ళకి ముందుగానే ఇలా నేర్పించి ఉంచారు. నా దగ్గర రుజువుగా ఏమీ లేదు. ఇక దేవుడే వీళ్ళ సంగతి చూడాలి. మహారాజా, నాకైతే ఈ రామయ్యే దొంగని అనిపిస్తోంది. అవును మహారాజా, షావుకారు తరపున ఇద్దరు సాక్షులు కూడా ఉన్నారు. మహారాజా, మీరు కాసేపు ఇలా భవనంలోకి దయచేయండి. నేను మీతో కాస్త ఏకాంతంగా మాట్లాడాలి. అలాగే మహారాజా, ఇది చాలా చిక్కు సమస్య. రామయ్య యజమాని ఇద్దరు సాక్షులను తీసుకొచ్చాడు. కానీ వాళ్ళు అతని నౌకర్లే. తమ యజమానికి విరుద్ధంగా ఏదైనా చెప్పటం అంటే తమ పొట్టల్నే కొట్టుకోవడం అన్నట్టు అవుతుంది కదా. నువ్వనేది నిజమే మరి. కానీ ఈ విషయాన్ని ఇప్పుడు తేల్చేదెలా? ఒక్క పని చేయవచ్చు. ఎవరక్కడా? అయ్యగారు, రామయ్య యజమాన్ని ఇక్కడికి తీసురా. చిత్తం. చిత్తం మహారాజా. షావుకార్ గారు, మీరు రామయ్యకి వజ్రాలు ఇచ్చారు కదా, అవి ఎలా ఇచ్చారు? ఆ వజ్రాల రంగు ఏమిటి? మహారాజా, ఆ వజ్రాలు తెల్లటి తెలుపు రంగు అండి. కానీ వాటిని నేను ఎర్ర ఎరుపు రంగు మొకమల్ సంచిలో వేసి కట్టించాను వాడికి. అలాగా, మంచిది మంచిది. ఇప్పుడు ఇక్కడ నిశ్శబ్దంగా నిలబడండి. మధ్యలో ఏమీ మాట్లాడవద్దు. సిపాయి, అయ్యా, ఈయన సాక్షుల్లో ఒకరిని పిలుచుకురా. చిత్తం. ఏమిటి మహారాజా? మీ యజమాని రామయ్యకి వజ్రాలు ఇచ్చారు కదా, వాటిని ఎలా ఇచ్చారు? ఆ వజ్రాల రంగు ఏమిటి? అవి వజ్రాలు ఆ వజ్రాలు ఎర్రగా ఉన్నాయి మహారాజా. అయ్యగారు, ఆ వజ్రాలన్నీ రాముడి చేతుల్లో పెట్టారు. సరే, నువ్వు కూడా ఈయన పక్కన నిశ్శబ్దంగా నిలబడు. అలాగేనండి అయ్యా. ఇప్పుడు రెండో సాక్షిని తీసుకురండి. మహారాజా, నన్ను పిలిచారా? మీ యజమాని రామయ్యకి వజ్రాలు ఇచ్చారు కదా, వాటి రంగు ఎటువంటిది? అవి వజ్రాలు రంగులు మహారాజా, ఎరుపు, తెలుపు, నీలం, పచ్చ. అబద్ధం చెప్తున్నారు మీ ముగ్గురు. ఆ వజ్రాల్ని షావుకారే దొంగిలించాడు. మీకు కఠినమైన శిక్ష విధించాలి. రాజుగారు రామయ్య యజమానిని అతని నౌకర్లిద్దరిని దండించారు. ఆయన రామయ్యకి అతని నిజాయితీకి బదులుగాను, తెనాలి రామలింగయ్యకి అతని బుద్ధి చాతుర్యాలకు బదులుగాను బహుమానాలిచ్చారు. ఎలాగోలా ఇంటి దగ్గర వరకు చేరుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళి భోజనం చేసి హాయిగా పడుకుంటాను. ఎండలో రోజంతా ప్రయాణం చేసి చాలా అలసటగా ఉంది. అయ్యో, ఈ మొక్కలు ఎలా ఎండిపోతున్నాయో. రేపే ఇద్దరు ముగ్గురు మనుషుల్ని పిలిపించి నూతులోంచి నీళ్లు తోడించి మొక్కలకి పోయించాలి. వీళ్ళు వీళ్ళు దొంగలా ఉన్నారే. ఏదో ఒక ఎత్తు వేయాలి. ఏమో వసుదా, ఓ వసుదా, వస్తున్నా. ఇదిగో ఏమై వింటున్నావా? మన నగలు, బంగారు కాసులు, వెండి సామాన్లు అన్ని పదిలంగా భద్రం చేసి ఉంచావుగా. ఉంచానుగా. అయినా మీరు ఇవన్నీ ఈవేళ ఎందుకు అడుగుతున్నట్టు? ఎందుకా, ఇవాళ దర్బారులో నగరంలో దొంగల గురించి మాటలు జరిగాయి. ఈ మధ్యన ప్రతి చోట దొంగలు ఉన్నారని అంటున్నారు. అలాగా? అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? నాకు అనిపిస్తోంది, మనం మన నగలన్నింటినీ, బంగారు కాసులని ఏదైనా సురక్షితమైన చోటులో దాచి ఉంచాలి. తరువాత అవసరమైనప్పుడు బయటికి తీసుకుంటూ ఉందాం. సరే, కానీ ఈ సొమ్ముల్ని ఎక్కడ దాచిపెడదామంటారు? అదే మన పెద్దయిన పెట్టుందిగా, ఆ పెట్టిలో మన నగల్ని, నాణాలని ఉంచి మూసి తర్వాత దాన్ని తాళం వేద్దాం. అలాగే. అప్పుడు ఆ పెట్టెని మన పెరటి నూతిలో పడేద్దాం. భలే, ఎంత మంచి ఉపాయమో. అప్పుడు ఎంతమంది దొంగలొచ్చినా వాళ్ళ చేతికి ఏమి చిక్కనే చిక్కదుగా. పద పద, లోపలికి వెళ్ళి అటక మీద పెట్టిన ఎనపెట్టింది. పదండి పదండి, నాకు సాయం చేదురు గాని పదండి. ఇదిగో వసుదా, బయట మన పెరట్లో కొందరు దొంగలు దాగి ఉన్నారు. ఏమిటి మీరు అంటున్నది? అవును, అందుకే నేను వాళ్ళకి వినబడాలనే గట్టిగా గొంతెత్తి మాట్లాడాను. ఇప్పుడు ఈ పెట్టెలో తిరగలి రాళ్ళు పెడదాం. తరువాత ఈ పెట్టెని నూతులో పడేద్దాం. అప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే, ఇప్పుడే తిరగలి రాళ్ళు తీసుకుని వస్తాను. వెళ్ళు వెళ్ళు త్వరగా. ఏంటర్రా, ఈ తెనాలి రామలింగయ్య చాలా తెలివిగలవాడు అని విన్నాం. అవును, కానీ ఇతను బొత్తిగా మూర్ఖుడిలాగే ఉన్నాడు. మూర్ఖుడో తెలివైనవాడో మనకి లాభం అవుతుందో లేదో అది చూడు ముందు. మాట్లాడుకో మాట్లాడుకో. జాగ్రత్త, గట్టిగా పట్టుకో పట్టుకో. చాలా బరువుగా ఉంది. ఇది నిజంగా చాలా బరువుగా ఉంది. పట్టుకో. జాత జాత వచ్చేసింది. పట్టుకోండి. పైకి పడే పడే పడే. అమ్మయ్యా, ఇప్పుడు మనకు చింత తెలుగుపోయింది. పద పద, లోపలికి వెళ్ళి త్వరగా పడుకోవాలి. ఇవాళ నేను చాలా అలసిపోయాను వస్తుందా. పదండి పదండి. ఇదిగో, ఇప్పుడు నేను ఈ నూతులోకి దిగుతున్నాను. దిగిన తర్వాత పెట్టిన బయటికి తీస్తాను. అప్పుడు మీరు నన్ను పెట్టితో సహా పైకి లాగేయండి. అబ్బే, అది అంత సులువైన పని కాదు. ఎందుకు? వాళ్ళిద్దరికీ ఆ పెట్టి మోయడం కష్టమైంది. నువ్వు ఒక్కడివి ఎలా తీయగలుగుతావు? దానికి బదులు నూతిలోంచి నీళ్ళను తోడి తీసేద్దాం. నీళ్లు కిందికి పోయినప్పుడు ఆ పెట్టెను బయటికి తీసి సొమ్ములు తీసేసుకుందాం. ఆ తర్వాత పెట్టెలో రాళ్ళు నింపి మళ్ళీ నీటిలోకి పడేద్దాం. భలే భలే, ఇది మంచి ఉపాయం. పదండి పదండి తొందరగా పదండి. నూతిలోంచి నీళ్లు ఖాళీ చేద్దామని నిశ్చయించుకుని దొంగలందరూ నీళ్లు తోడడం మొదలెట్టారు. ఒక చేద తర్వాత ఒకటి, ఒక చేద తర్వాత మరొకటి తోడుతూ వాళ్ళు కష్టపడి నుయ్యంతా ఖాళీ చేశారు. ఇప్పటికీ చాలా నీళ్లు ఖాళీ అయిపోయిందని అనుకుంటున్నాను. మన ఇద్దరం ఇప్పుడు దిగుదాం. జాగ్రత్తగా జాగ్రత్తగా దిగండి. జాగ్రత్త. అరే ఇది చాలా బరువుగా ఉంది కదా. మరి తెనాలి రాముడి పెట్టేది బరువుగానే ఉంటుంది. త్వరగా కానివ్వండి, మాటలొద్దు. పదండి, లేపండి, పైకి రండి. ఒరేయ్, నా కాళ్ళ మీద పడిపోయింది పెట్టి. నెమ్మదిగా మాట్లాడు. తెనాలి రామలంగుడు మన్ని చూసాడంటే రేపు ఉరి తీయిస్తాడు మనల్ని. త్వరగా పద, బయటికి పద. పదండి పదండి పదండి, త్వరగా తీయండి. పదండి, ఇప్పుడు తాళం తీద్దాం. ఇక మన దివ్యమైన భవిష్యత్తుకి ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. ఇదేమిటి? ఇదేంటి, దీని నిండా తిరగల రాళ్ళే ఉన్నాయి. అంటే తెనాలి రాముడు మన్ని మోసం చేశాడు. ఒరే, ఇంకెక్కడి నుంచి పారిపోదాం. తెనాలి రామలింగయ్యకి బాగా తెలుసు మనం ఇక్కడికి దొంగతనం చేయడానికి వచ్చామని. త్వరగా పరిగెత్తండి, అతను మనల్ని వెర్రి వాళ్ళ చేశాడు. పదండి పదండి. ఆ తర్వాత దొంగలు పాపం ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పారిపోయారు. పారిపోతున్న దొంగల్ని చూసి రామలింగయ్య, వసుధ నవ్వడం మొదలెట్టారు. ఎందుకంటే రామలింగయ్య దొంగలకి మంచి గుణపాఠం నేర్పించాడు. అంతేకాక పెరట్లో ఎండిపోతున్న మొక్కలకి కూడా నీళ్లు పోయించాడు. అది ఏ శ్రమ లేకుండానే. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల సభలో మనిషి స్వభావం గురించి చర్చ జరుగుతున్నది. అప్పుడెవరో అన్నారు, మహారాజా, మనిషి స్వభావం అచ్చంగా కుక్కతోకలాగే ఉంటుంది. కుక్కతోక ఎప్పటికీ తిన్నగా ఎలాగా అవ్వదో అలాగే మనిషి స్వభావం కూడా ఎప్పుడూ మారనే మారదు. కుక్కతోక ఎప్పటికీ తిన్నగా అవ్వడం సాధ్యం కాదని ఎవరంటారు? మన రాజ్యంలో అసంభవమైనది ఏముంది మహారాజా? అది విని రాజుగారికి వినోదం చేయాలనే బుద్ధి పుట్టింది. ఆయన అన్నారు, కేవలం చర్చ చేసుకోవడంలో ఏమీ అర్థం లేదు. మనం ప్రత్యక్షంగా ప్రయత్నం చేసి చూడవలసింది. ఏం రామలింగయ్య? చిత్తం నిజమే మహారాజా, కానీ అందుకు ఏం చేయవలసి ఉంటుంది? సభలోంచి నలుగురు సభ్యులు 6 నెలల పాటు తలవాక కుక్కపిల్లని పెంచవలసి ఉంటుంది. ఈ 6 నెలల్లోనూ ఆ కుక్క పిల్లల తోకల్ని తిన్నగా చేసే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. చూద్దాం తిన్నగా అవుతాయో లేదో. కానీ ఈ కుక్క పిల్లల్ని పెంచేది ఎవరు మహారాజా? ఒక కుక్క పిల్లని మన ఈ కోటయ్య పెంచుతాడు, ఒక పిల్లని మన పురోహితులు గారు పెంచుతారు. మరి ఒక పిల్లని తెనాలి రామలింగయ్య కూడా ఇవ్వండి మహారాజా. అలాగే ఒక కుక్క పిల్లని నువ్వు పెంచు రామలింగయ్య. అలాగే ఒక కుక్క పిల్లని మీరు కూడా పెంచండి మహారాజా. మనం అన్ని విధాలుగా ప్రయత్నం చేసి చూడాలంటే. అలాగే అలాగే నేను కూడా ఒక కుక్క పిల్లను పెంచుతాను. వెదురు బద్ద కట్టేశాను. 5-6 నెలల పాటు తోకని కట్టేసి ఉంచాక తెలుస్తుంది అందరికి. తోక తిన్నగా అవక ఎలా ఉంటుందో చూద్దాం. ఈ బరువు పెద్ద పెద్ద వాళ్ళనే విధి లేక వారి స్వభావం మార్చుకునేలా చేస్తుంది. నీది తోక మాత్రమే, తిన్నగా అవక ఏం చేస్తుంది? ఇక 6 నెలల్లో ఈ గొట్టం వంకరగా అవ్వకపోతే ఈ తోక తప్పకుండా తిన్నగా అయిపోతుంది. ఇటు రామలింగయ్య కుక్కపిల్లని పస్తులుంచడం మొదలుపెట్టాడు. అతను కుక్కపిల్లకి కేవలం బ్రతికి ఉండడానికి మాత్రం సరిపడేంత తిండి పెడుతూ ఉండేవాడు. దాంతో పాపం ఆ కుక్కపిల్ల రోజు రోజుకి నీరసంగా అయిపోతూ వచ్చింది. అరే మహారాజా, 6 నెలలుగా దీని తోకని ఈ విధంగానే కట్టుంచాను. ఇప్పుడు కట్టు విప్పి చూస్తాను, అది తిన్నగా అవ్వకుండా ఎలా ఉంటుందో. ఏ ఆగమన్నానా? అరే తోకని కర్రకి కట్టినంత మాత్రాన అది తిన్నగా అవ్వాలని లేదు. ఇటు చూడండి, ఇది చూడండి. నేనేమో బరువును కట్టేసి ఉంచాను. ఈ బరువు మూలంగా తిన్నగా ఉన్నది వంకరగా అవుతుంది, వంకరగా ఉన్నదైతే తిన్నగా అయిపోతుంది. మహారాజా, నేను కూడా నాకు తోచినట్టుగా ప్రయోగం చేశాను. కానీ మీ కుక్కపిల్లల తోకలు ఎలా వంకరగా అయిపోయాయో ఆ ప్రకారంగా నా కుక్కపిల్ల తోక కూడా వంకరగానే ఉంటుంది. మహారాజా, రామలింగయ్య కుక్కపిల్ల ఎక్కడుంది? తీసుకొస్తున్నాను మహారాజా. ఇటు చూడండి మహారాజా, నా కుక్కపిల్ల తోక పూర్తిగా తిన్నగా ఉంది చూడండి. కానీ ఈ కుక్కపిల్లేమో ఎప్పుడు చస్తుందో అన్నట్లుంది మహారాజా. ఏమి రామలింగయ్య, ఏమిటిదంతా? మహారాజా, ఈ కుక్కపిల్ల చావకుండా ఉండాలని నేను రోజు జాగ్రత్త పడుతూనే ఉన్నాను. ఇది బ్రతికి ఉండటానికి అవసరమైనంత ఆహారం మాత్రమే దీనికి పెడుతూ ఉండేవాణ్ణి. ఎందుకని? ఎందుకంటే దీని తోకని తిన్నగా చేయటం కోసం. దీనికి కడుపు నిండా తిండి దొరకని కారణంగా దీని శక్తి క్షీణించిపోయింది. ఇప్పుడు ఇంత చిన్న తోక ఎత్తడానికి కూడా దీనిలో శక్తి మిగిలి ఉండలేదు. కానీ దీనికి అర్థం ఏమిటి? అర్థం ఎందుకు లేదు మహారాజా, మనిషి స్వభావం ఈ కుక్క తోకలాగే ఉంటుంది. ఎప్పుడైతే మనిషికి చాలా దుఃఖం, తీరని అవసరాలు ఉంటాయో అప్పుడు అతని స్వభావం ఈ తోకలాగే తిన్నగా ఉంటుంది. అప్పుడు అతను మనకి మారిపోయినట్టుగా అనిపిస్తాడు. కానీ మళ్ళీ పరిస్థితులు చక్కబడినప్పుడు ఈ కుక్కపిల్ల తోకలాగే వంకరగా అయిపోతుంది. తెనాలి రామలింగడి బుద్ధితో కూడిన తర్కం విని మహారాజుకి చాలా ఆనందం కలిగింది. ఆయన అన్నారు, భలే రామలింగయ్య, ఎంత తెలివిగలవాడవో నువ్వు. నీ చాతుర్యానికి సరిజోడు లేనేలేదు. ఒకసారి శ్రీకృష్ణదేవరాయల వారి రాజ్యస్థాపన దినోత్సవం చాలా ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది. ఆ రోజు గురించిన విశేషాలు చెప్పుకుంటున్నప్పుడు మహారాజ్ అన్నారు, భలే ఎంత వైభవంగా జరిగిందో రాజ్యస్థాపన దినోత్సవం. 2-3 దేశాల ప్రతినిధులను తప్పించి ఎన్నో దేశాల రాజులు, ప్రధానులు హాజరయ్యారు మహారాజా. అవును, అంతేకాక వారు మనకు మంచి మంచి కానుకలు కూడా ఇచ్చారు మహారాజా. చూడండి, ఈ పూల కుండీలు ఎంత అందంగా ఉన్నాయో. ఈ పూల కుండీ ఎవరిచ్చారబ్బా? ఇది విలాసపురం రాజు మాధవసింహులు ఇచ్చిన కనుక మహోదయ. ఎంత మనోహరంగాను ఎంత నాజుగ్గాను ఉన్నదో ఈ పూలకుండి. భలే. అవును మహారాజా, కానీ మహారాజా దీన్ని మనం చాలా జాగర్తగా ఉంచుకోవాలి. కాకపోతే దీనిని నాశనం చేయాలనుకునే వాళ్ళకి ఏ మాత్రం లోటు లేదు ఇక్కడ కదండి మహారాజా. అవునవును నిజమే. ఈ పూల జాడీలని వెంటనే జాగ్రత్త పరచండి. వెంకటయ్య. ఏమిటి మహారాజా? వెంకటయ్య చూడు, ఈ 4 పూల జాడీలు మాకు కానుకగా ఇచ్చినవి. వీటిని జాగ్రత్తగా భద్రపరచు. చిత్తం మహారాజా. మరో మాట, వాటిని శుభ్రంగా ఉంచడమే కాక అవి విరిగిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నువ్వు నమ్మదగిన వాడవు, అందుకే ఈ పని నీకు అప్పు చెప్తున్నాను. అది మీ గొప్పతనం మహారాజా. అయ్య బాబోయ్, మహారాజు గారికి తెలిసిపోయిందంటేను. అయ్య బాబోయ్, ఇక నా పని అంతే. మహారాజా 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 మహారాజా, రాజ్య స్థాపన దినోత్సవం అప్పుడు మీకు కానుకగా ఇవ్వబడిన పూల కుండీలలో ఒక పూల కుండి వెంకటయ్య వల్ల విరిగిపోయింది. ఏంటి? ఒక పూల కుండి విరిగిపోయిందా? చెత్తం. వెంటనే ఆ వెంకటయ్యని పట్టుకోండి, అతన్ని బంధించి ఉంచి రేపు ఉదయాన్నే అతన్ని ఉరి తీసేయండి. చెత్తం. తమరి ఆజ్ఞ మహారాజా. నన్ను క్షమించండి మహారాజా, కానీ మీరు క్రోధావేశంలో వెంకటయ్యకి విధించిన శిక్ష అతని వల్ల జరిగిన పొరపాటుకి చాలా పెద్దదిగా అనిపిస్తోంది. మీరు కాస్త శాంతంగా ఆలోచించండి మహారాజా. నాకు ఈ విషయంలో ఎవరి సలహా కూడా ఏమాత్రం అవసరం లేదు. కానీ మహారాజా చెప్పానుగా, ఒకసారి ఉరి శిక్ష అంటే ఉరి శిక్షే. రాజుగారి ఎదుట తన మాట ఏమీ చెల్లదని గ్రహించి మౌనంగా ఉండిపోయాడు. కాని ఆటంకాన్ని ఎదిరించకపోతే అతను రామలింగయ్యే కాడు. వెంకటయ్యని కలుసుకోవడానికి రామలింగయ్య కారాగారానికి వెళ్ళాడు. అప్పుడు వెంకటయ్య విచారంగా అన్నాడు, రామలింగయ్య గారు, పూలకుండి విరగడం కేవలం అకస్మాత్తుగా జరిగింది. దాన్ని ఒక పిల్లి తోసేసిపోయింది. అందులో నా తప్పు ఏమీ లేదు. సరే సరే, నాకు నీ మాటల మీద నమ్మకం ఉంది వెంకటయ్య. ఆ పూలకుండి నువ్వు విరగొట్టలేదు. అయితే మీరు ఈ మాట మహారాజు గారికి చెప్పండి. ఆయన కేవలం మీ మాటే వింటారు. లేదు వెంకటయ్య, ఆయన ప్రస్తుతం నా మాట ఏది వినిపించుకునే స్థితిలో లేరు. నువ్వు నేను చెబుతున్నది చాలా జాగ్రత్తగా విని నేను చెప్పినట్టే చెయ్యి. సరే. వెంకటయ్య, ఇక నీ చివరి ఘడియలు దగ్గరకొచ్చేసాయి. అవును వెంకటయ్య, చెప్పు, నీకేదైనా చివరి కోరికగాని ఉందా? మహారాజు తప్పక నెరవేరుస్తారు. మహారాజా, నేను ఎంతో నిజాయితీగా మీకు సేవ చేశాను. కానీ నిన్న నా వల్ల క్షమింపరని తప్పు జరిగింది. ఏ పూలకుండీల కారణంగా ఈనాడు నా ప్రాణానికి ముప్పు వచ్చిందో ఆ పూలకుండీలను మీ సమక్షంలో ఒకసారి చూడాలని నా కోరిక. అలాగే, ఇతన్ని తీసుకువెళ్ళండి. పదండి రాజపురోహితులు గారు. చూసుకో వెంకయ్య, చూసుకో, తనివి తీరా చూసుకో. ఏం జరుగుతుంది? వెంకటయ్య, నీకు ఏ తప్పు కారణంగా ఉరిశిక్ష పడిందో ఆ తప్పే నువ్వు మళ్ళీ చేస్తున్నావు. అవును మహారాజా, ఇప్పుడు ఈ తప్పు కొరకు నన్ను ఇంకో 10 సార్లు ఉరి తీసేయండి మహారాజా. చూడండి చూడండి, వీడికి ఎంత పొగరో చూడండి మహారాజా. ఈ 3 పూల కుండీలను విరగొడితే నీకేంటి లాభం వెంకటయ్య? ముగ్గురు మనుషుల జీవితం మహారాజా. అంటే మహారాజా, నేను ఈ మూడు పూల కుండీలు పగలగొట్టకపోతే రేపు వీటి బాధ్యత ఎవరో ఒకరు తీసుకోక తప్పదు కదా. అప్పుడు వారి వల్ల కూడా పూల కుండీలు ఎప్పుడో ఒకప్పుడు పగిలిపోతాయి. వారు కూడా ఒకరోజు ఉరిశిక్ష అనుభవించవలసింది. ఈ మూడు పూల కుండీలు నేను పగలగొట్టేశాను కాబట్టి ఎవరో ముగ్గురు మనుషుల ప్రాణాలు నా కారణంగా రక్షింపబడ్డాయి. నన్ను క్షమించు వెంకటయ్య. క్రోధావేశంతో నేను నీకు నువ్వు చేసిన తప్పు కన్నా చాలా పెద్ద శిక్ష విధించాను. ఇటువంటి పూలకుండీ కన్నా నాకు నా ప్రజలు, సేవకుల ప్రాణాలు విలువైనవి. వదలండి తన్ని. వెంకటయ్య, భలే ఈవేళ నువ్వు నాకు కనువిప్పు కలిగించావు. మహారాజా, మీకు కనువిప్పు కలిగించడానికి నేనెవరిని? కనువిప్పు కలిగించిన వారు ఈయన, మన రామలింగయ్య గారు. వారే నాకు ఈ ఉపాయం చెప్పిన వారు. శభాష్ రామలింగయ్య, ఈవేళ నేను చేయబోతున్న ఒక ఘోరమైన అపరాధం నుంచి నువ్వు నన్ను కాపాడావు. నీకు నా కృతజ్ఞతలు. నమస్కారం.